ओम शांति, शांति। ओम शांति। मुरली डे 5/4/2023 मीटे बच्चे औरों को समझाने की सर्विस करते रहो। ज्ञान धन का दान करो तो अपार खुशी रहेगी, सबकी आशीर्वाद मिलेगी, बाप की याद भूलेगी नहीं। మధురమైన పిల్లలు, ఇతరులకు అడ్డం చేయించేటటువంటి సేవ చేస్తూ ఉండండి, ఇతరులకు అడ్డం చేయించేటటువంటి సేవ చేస్తూ ఉండండి, జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ ఉన్నట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది, జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ ఉన్నట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది। సర్వుల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి, తండ్రి స్మృతిని మర్చిపోరు, ఇతరులకు అర్థం చేయించేటటువంటి సేవ చేస్తూ ఉండండి, జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ ఉన్నట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది, సర్వుల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి, తండ్రి స్మృతి మర్చిపోరు అంటున్నారు బాబా। ప్రశ్న, बाप तुम बच्चों को रूहानी ड्रिल क्यों सिखलाते हैं? बाबा प्रश्न अड़ुतुन्नारु, तंड्री पिल्ललैना मीकु आत्मिक ड्रिल लेदा एक्सरसाइज एंदुकु नेर्पिस्तू उन्नारु? तंड्री पिल्ललैना मीकु आत्मिक एक्सरसाइज नी एंदुकु नेर्पिस्तुन्नारु? उत्तर, जवाब, पहलवान बनाने के लिए। जितना तुम बाप की याद में रहते हो, पढ़ाई पर ध्यान देते हो, उतना तुम्हारे में ताकत आती जाती है। ते बाबा जवाब चुप्नारु, शक्तिवंत तैयार चेयटम कोसम। इक्कड़ शक्तिवंत अंटे मनस्परंगा आत्मने शक्तिवंत तैयार चेयटम कोसम बाबा मन की एक्सरसाइज नेर्पिस्तारु। इला अयिते बयट चूडंडि, జిమ్ కు వెళ్తారు, ఎక్సర్సైజులు చేస్తారు, యోగా చేస్తారు, ఇదన్నీ దేనికోసం అంటే ఆ శరీరాన్ని హెల్దీగా చేసుకోవటం కోసం, శరీరాన్ని ఇంకొంచెం ఫిట్ గా తయారు చేసుకోవటం కోసం। మరి ఆత్మిక డ్రిల్ దేనికోసం అంటే ఆత్మ ఫిట్ అవటం కోసం। అయితే మనసు ఫిట్ అవ్వాలంటే ఆత్మ ముందు ఫిట్ అయితే ఆత్మలో ఉన్న బుద్ధి, మనస్సు, సంస్కారం ఇవన్నీ ఫిట్ అవుతాయి, అవి హెల్దీగా తయారవుతాయి। అందుకే ఆత్మిక డ్రిల్, ఆత్మిక ఎక్సర్సైజ్, ఆత్మను శక్తివంతంగా తయారు చేయటం కోసం బాబా మనకి ఇక్కడ నేర్పిస్తుంది। ఎంతగా మీరు తండ్రి యొక్క స్మృతిలో ఉంటారు, చదువుపైన శ్రద్ధ ఇస్తూ ఉంటారో ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారు, రోజు మురళీపై శ్రద్ధ పెట్టి మురళీకి రావటం, వినటం, ఇంటికి తీసుకువెళ్ళి విచార సాగర మంతనం చేయటం, ఇవన్నీ ఎంతగా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారో అంతగా మనలో శక్తి అనేది వస్తుంది। అక్కడ కూడా చూడండి, ఎక్సర్సైజ్, జిమ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ వరకే కాదు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పత్తి ఇవన్నీ ఉంటాయి, వాటిని పాటిస్తారు, ఏమాత్రం తప్పినా, డైట్ తప్పిన ఏమవుతుంది, మళ్ళీ బాడీ ఎలా ఉండదు అలా అయిపోతుంది। అలాగే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ చదువు చదవటం, విచార సాగర మంతనం చేయటం, వీలుంటే కొంతమందికి అర్థం చేయించటం, ఇలా చేయించటం వల్ల ఏమవుతుందంటే మనలో కూడా శక్తి అనేది వస్తుంది। ఇసి బల్సే తు మాయా పర్ విజయ ప్రాప్తి కర్లేదు, ఈ శక్తితోనే మీరు మాయపైన విజయం ప్రాప్తి చేసుకుంటారు। మాయ అంటే ఇంకేం కాదు, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు, వేస్ట్ థాట్స్, ఇంకా రకరకాలుగా వస్తాయి పరిస్థితులు, మనుషుల వల్ల ఎలా ఒకలాగా మాయ అనేది మనపైన వస్తూ ఉంటుంది। మరి దానిపై విజయం ప్రాప్తి చేసుకోవాలంటే ఈ శక్తి మనకి చాలా అవసరం। తుమ్ కోయి స్థూల్ హథియార్ ఆది నై చలాతే, మీరు కత్తులను కానీ కటారులను కానీ అంటే స్థూలమైన ఆయుధాలను ఏవి వినియోగించరు। స్వదర్శన చక్రస్తే, స్వయాన్ని దర్శించుకునేటటువంటి చక్రం,
అదే స్వదర్శన చక్రం. నేను సత్యగుణంలో ఎలా ఉండేవాడిని, నా లక్షణాలు ఏంటి, నా గుణాలు ఏంటి, నా నడవడిక ఏంటి, నా మాట తీరేంటి, మళ్ళీ త్రేతాయుగంలో ఎలా ఉన్నాను, ఎన్ని జన్మలు తీసుకున్నాను, తర్వాత ద్వాపర యుగంలో నా కండిషన్ ఏంటి, తర్వాత కలియుగం ఎండింగ్ వచ్చేసరికి నేను ఏమయ్యాను, సంగమ యుగంలో నాకు తండ్రి లభించారు, తర్వాత నేను పరిస్థాగా అవుతాను, పరిస్థా నుండి దేవతగా, ఇలా స్వయాన్ని దర్శించుకోవటం అనమాట. స్వయాన్ని దర్శించుకోవటం ఒకటే కాదు, దాని అనుసారంగా మనల్ని మన స్వరూపంగా తయారు చేస్తాం. ఇలా చేసుకోవటం ద్వారా మాయ యొక్క మెడ కట్టే మన దగ్గరకు వస్తే కనుక మాయ స్వదర్శన చక్రంతో ఏమవుతుంది, మాయ కట్టయిపోతుంది. ఏహే అహింసక యుద్ధం, ఇది అహింసక యుద్ధం. ఎటువంటి హింసాత్మక యుద్ధం అయితే కాదు, ఇది ఎవరి మనసులో ఎవరి లోపల జరిగేటువంటి యుద్ధం, మంచికి చెడుకి, పాజిటివ్ కి నెగిటివ్ కి, ఇది అందుకే ఇది అహింసక యుద్ధం అని చెప్తున్నారు. బాబా పాట బచ్పన్ కే దిన్ బులానా దినా, బాల్యపు రోజుల్ని మర్చిపోకండి. ఓం శాంతి. బచ్చే ఇస్ గీత్ కా అర్థ సమస్తే హోంగే, బాక్ కరణ్ కరావన్హార్ హే, तो ऐसे ऐसे गीत भी बाबा ने बच्चों के लिए बनवाए हैं. बाप बच्चों को कहते हैं कि बेहद के मात पिता के बच्चे बनकर फिर बुलाना देना, ये याद लंबी है, याद करते ही रहना है. जब मात पिता कहते हैं तो पिता को याद जरूर करना है. मात पिता की याद तो पहले होती है, फिर वैसे के लिए बाप को ही याद रखनी पड़ती है. निकाह हुआ भी है, डिटी सावरेंटी तुम्हारा ईश्वरीय जन्म सिद्ध अधिकार है. ते बाबा अंटनर बाल्य प्रोजल नी मर्चिपोकूडदु. ई पाट योक्क अर्थान्नि मीरु अर्थं चेसुकुन्नारु अंटे बाल्य प्रोजल अंटे मनं 7 days कोर्स विंटाम, 7 days कोर्स विन्न तर्वात ई ज्ञानंलो रोजु वच्ची कंटिन्यू अवुतुंटाम. సంవత్సరాలు గడుస్తుంది, నెలలు గడుస్తూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం డిలే అవుతూ ఉంటాం, కొంచెం అలవేళతనము లేదా నిర్లక్ష్యము, దేని కారణంగానో రోజు కంటిన్యూస్గా రాకపోవడం వల్ల కొంచెం కొంచెం డల్ అవుతూ ఉంటాం. ఆ డల్ అయ్యే టైంలో నేను మొదట్లో వచ్చేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా వచ్చేవాడిని, ఎలా అర్థమయ్యేది, దాన్ని ఎలా నేను ప్రాక్టికల్గా తీసుకొచ్చేవాడిని, ఎలాంటి అనుభూతి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేది, వాటి అన్నిటినీ గుర్తు చేసుకొని ఏం చేయాలంటే మళ్ళీ మనం పురుషార్థంలో నిమగ్నం. అందుకే మన బాల్యపు రోజులను కూడా మర్చిపోకూడదు అన్న ఈ పాట యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా. మరి తండ్రి భగవంతుడు అంటేనే చేసేవారు చేయించేవారు, మన చేత ప్రతిదీ చేసుకున్నారు. ఇలా ఇలా పాటలు కూడా బాబా పిల్లల కోసం తయారు చేశారు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, అనంతమైన తల్లి తండ్రికి పిల్లలకు చెందిన వారికి అదే ఆ తండ్రిని మర్చిపోకండి. ఇది స్మృతి యాత్ర అనేది ఒకటి రోజు, 2 రోజులు, 3 నెలలు, 4 నెలలు, 1 సంవత్సరం అనేది కాదు. మన లైఫ్ లాంగ్ జీవించి ఉన్నంత వరకు కూడా యాత్ర అనేది చెయ్యాలి. అందుకే ఈ స్మృతి అంటే లంబి చాలా పొడవైంది, అంటే అది ఎంత పొడవైందంటే మనం జీవించి ఉన్నంత వరకు ఇది స్మృతి చేస్తుంది. మనకేమైనా గ్యారంటీ ఉందా, నేను ఈ రోజు తప్పు చేశాను కానీ రేపు తప్పు చేయను, ఈ రోజు నేను వికారాలకు లోనయ్యాను లేదు, నేను వికారాలకు లోన్ అవ్వను, లేదు కదా. ఈ రోజు మనం యోగం చేసి వికారాల ఖాతాను కట్ చేయించుకోం, రేపు చేయమని గ్యారంటీ. అందుకే ఈ స్మృతి నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ద్వారా తప్పు జరగకుండా మనల్ని మనం సేఫ్ సైడ్ ఉంచుకున్నట్టు. అందుకే ఈ స్మృతి ఏమంటున్నారు బాబా, చాలా లంబి చాలా పొడిగా లైఫ్ లాంగ్ మనం బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే తల్లి తండ్రిని అన్నట్లయితే మరి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఎందుకంటే రాసి ఉంది కదా, దైవి పవిత్రత, పవిత్రమైన అనేది మన ఈశ్వరీయ జన్మస్థితి అధికారం, దేవీ దేవతలుగా అవటం. అంటే బాబా అంటున్నారు పరంపిత పరమాత్మ విశ్వరచయిత, ఆయన తప్పకుండా స్వర్గం కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. తండ్రి ఎప్పుడు ఇలా అనరు, ఇది పాత ఇంటిని నేను తయారు చేస్తానని నేను ఎప్పుడు అనరు. ఎప్పుడైనా కొత్త ఇల్లే తయారు చేస్తారు కదా మన కోసం. అయితే తల్లి తండ్రిని స్మృతి చేసినట్లయితే మొదట వారసత్వం యొక్క స్మృతి వస్తుంది. ఆ వారసత్వం ఇచ్చేది ఎవరు, తండ్రి ఇస్తారు. కాబట్టి తండ్రి స్మృతి కంపల్సరీ
पुराना बनाने का अक्सर कभी नहीं निकलता, मेहनत का बाप भी नई दुनिया ही रचते हैं। अब बच्चे जानते हैं हम मात पिता से वर्षा पाने श्रीमत पर चल रहे हैं। यह बुद्धि की यात्रा और जिस्मानी यात्रा है तो जन्म जन्मांतर करते आते हैं और घड़ी घड़ी करते रहते हैं। ये रूहानी यात्रा एक ही बार होती है तो यात्री पंडे को कभी भूल नहीं सकते, अथवा बच्चे मात पिता को कभी भूल नहीं सकते। तुम हो पांडव सेना, सुप्रीम पंडा है शिव बाबा, तुम हो उनके बच्चे। बद्रीनाथ व अमरनाथ पर जाते हैं तो बुद्धि में यात्रा ही याद रहती है। जैसे विलायत से लौटते हैं तो फिर अपना बद्ध क्लेश याद रहता है। खुशी होती है हम घर जाते हैं, तुम बच्चे भी जानते हो अपने बेहद घर स्वीट होम में हम जाते हैं। अते बाबा अंटुन्नारु ఏదైతే మనం స్మృతి చేస్తూ ఉన్నామో ఈ స్మృతి బుద్ధితో కూడుకున్నటువంటి యాత్ర. కాళ్ళను కానీ బాడీని కానీ నడిపించాల్సింది కానీ తీసుకెళ్లాల్సింది కానీ బస్సు ఎక్కాల్సింది కానీ ట్రైన్ ఎక్కాల్సింది కానీ కాదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం యాత్ర చేయొచ్చు. అందుకే ఇది బుద్ధితో కూడుకున్న యాత్ర. మనసుతో కానీ బుద్ధితో కానీ ఒకటి గుర్తు చేసుకోవాలి, ఒకరిని మనం స్మృతి చేయాలంటే దానికోసం ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అలాగని మనం ఒకే రూమ్ లో కూర్చొని చేయాల్సిన పని కూడా లేదు. ఎక్కడున్నా మనకు నచ్చే వాళ్ళని స్మృతి చేయొచ్చు. అలాగే బాబాతో మనకు ప్రేమ పెట్టుకుంటే అది బుద్ధితో కూడుకునే యాత్ర. అంటే దేహదారుని గుర్తు చేసుకుంటే శక్తి రాదు, కానీ పరమాత్మని గుర్తు చేసుకుంటే శక్తి వస్తుంది. అందుకే చూడండి పెద్ద తుఫాన్లు వచ్చి మెరుపులు ఉరుములు వస్తే ఆంజనేయుని స్మృతి చేయమంటారు. అంతేగాని మీ నాన్నగారిని, మీ అమ్మగారిని, మీ తమ్ముడిని, మీ బ్రదర్ ని గుర్తు చేసుకోమని చెప్పారు. ఎందుకు? ఆంజనేయుని స్మృతి చేస్తే బలం వస్తుంది, దేహదారుని స్మృతి చేస్తే రాదు. అలాగే బాబాని స్మృతి చేయటం వల్ల ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అందుకే ఆయన యొక్క సలహాపై నడవాలి, ఆయన నుండి మనం గుణాలని శక్తుల్ని ప్రాప్తించుకోవటం కోసం. అయితే దైహికమైన యాత్రలు, తీర్థయాత్రలు జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు, గడియ గడియ చేస్తూ వచ్చారు. ఈ ఆత్మిక యాత్ర ఒకేసారి జరుగుతుంది. మీరు యాత్రి, మీకు యాత్రకు గైడ్ చూపించే పండ శివబాబాని ఎప్పుడు మర్చిపోతారు? అంటే పిల్లలు తల్లిదండ్రులను ఎప్పుడైనా మర్చిపోతారా చెప్పండి? ఏ పిల్లలు తల్లిదండ్రుల్ని మర్చిపోరు. మీరు పాండవ సేన, సుప్రీం పండ శివబాబా. చూడండి మహాభారత యుద్ధంలో యుద్ధం చాలా పెద్దది, కౌరవ సేనల్ని పాండవ సేనల్ని చూపించారు. పాండవ సేన ఐదుగురైనా, కౌరవులు ఎక్కువ మంది అయినా పాండవులకు తోడున్నది ఎవరిని చూపించారు? కృష్ణాతీత కృష్ణుడైనా కృష్ణుడు ఆయనే మొత్తం చూపించినట్టుగా. అలాగే మనం పాండవ సేన, మనకు ఇప్పుడు ఎవరున్నారు? కృష్ణాతీత కృష్ణుడైన పరమపిత పరమాత్మ మన తోడు, మనం వారికి సొంతం. అలాగే మనకి గైడ్ చేస్తున్నారు సుప్రీం పండవ, ఎవరు? శివాలు. బద్రీనాథ్ వా అమర్నాథ్ జాతీయ బుద్ధి మీ యాత్ర యాత్రి హే. అయితే బాబా అంటున్నారు బద్రీనాథ్ వెళ్ళినా అమర్నాథ్ యాత్రకి వెళ్ళినా బుద్ధిలో స్మృతి ఉంటుంది, మేము యాత్రకు వెళ్తున్నాము, తప్పుడు ఆలోచనలు చేయకూడదు, తప్పుగా చూడకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. యాత్రకి వెళ్ళొచ్చినంత వరకు అవే ఏమైనా చెడు అలవాట్లు ఉన్నా దాన్ని ఉపయోగించరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, ప్యూరిటీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పవిత్రతయే మంచి సంకల్పాలను కలిగిస్తుందని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అది 15 రోజుల యాత్ర, కానీ ఇది లైఫ్ లాంగ్ యాత్ర కదా. ఎలా అయితే చూడండి విదేశాలకు వెళ్తారు, విదేశాల నుండి వెనక్కి తిరిగి వచ్చారు అనుకోండి, తమ జన్మస్థానం యొక్క గుర్తుంటుంది కదా, ఖుషి కలుగుతుంది కదా, నా ఇంటికి నేను వెళ్తున్నాను అని. మీకు తెలుసు మన అనంతమైన ఇల్లు పరమదా, మన మధురమైనటువంటి ఇల్లు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. దానికోసం ఏం కావాలంటే వికర్మ జీతులుగా తప్పకుండా అవ్వాలి, వికర్మల పైన విజయం పొందాలి. తండ్రి వచ్చి నేర్పిస్తూ ఉన్నారు, చెప్తున్నారు స్మృతి లేదా యోగం లేకుండా మీ యొక్క వికర్మల వినాశనం అవ్వవు. యోగము అంటే ఈ మహిమ చాలా విలువైనది. ప్రాచీన భారతదేశం యొక్క యోగం గాయనం చెప్పింది కదా, పురాణైతే పురాణ అతి ప్రాచీనమైనది రాజయోగము. సతయుగ హే నయీ దునియా తో ఇస్ సమయ
पुरानी दुनिया में पुराना योग सिखलाते हैं। सतयुग अंटे ने కొత్త ప్రపంచము, ఈ సమయము పాత ప్రపంచంలో పాత యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు। యోగ్ కి మహిమ బౌత్ హై, యోగానికి చాలా విలువ ఉంది। తండ్రి వచ్చి యోగాన్ని నేర్పించి వెళ్తారు, భక్తి మార్గం తర్వాత మొదలవుతుంది। తుమ్ కహెంగే ప్రాచీన యోగ మనిషి మనిషికు కభీ సిఖలా నా సకే, ఈ ప్రాచీన రాజయోగాన్ని మనుషులు మనుషులకి నేర్పించలేరు। और सभी अनेक प्रकार के योग मनुष्य मनुष्य को सिखलाता है। इनका बैठ प्राणायाम श्वास पे द्वास इला रकर योग अभी मनुष्य मनुष्य ने बाबा अंतर इपुर पिल सत्याति सत्यम तंड्री को अंदर की ती जगदांब यू तो फादर सबको कहते रहते हैं। म्युनिसिपैलिटी के चेयरमैन को भी फादर कहते हैं, ऐसे तो फिर बहुत हो जाते हैं। गॉड फादर एक ही है, वो रचता है, सृष्टि भी एक ही है। ऐसे नहीं कि नीचे व ऊपर कोई सृष्टि है। मनुष्य कितनी कोशिश करते हैं चंद्रमा स्टार्स तरफ जाकर लॉट प्लाट खरीद करें, जब अति में जाते हैं तो फिर विनाश हो जाते हैं। बस कितना भी माता मारे अते बाबा अंटुन्नारु अंदर फादर अने म्युनिसिपालिटी चेयरमैन उंटर वारिनि फादर अंटर मेयर एमंटर सिटी की तंड्री लेदा तल्ली अंटार कदा इला अयिते चाला मंदि अयिपोतार कानी गॉड फादर ओकटे आयन रचित सृष्टि कूडा ओकटे ते बाबा अंटार किंद पैन वेरे सृष्टि अनेदि एमी लेदु उन्नदि ओकटे सृष्टि इदे स्वर्गम अवुतुंदि इदे नरकम अवुतुंदि इदे रकरकालुगा अवुतुंदि गानी పైన స్వర్గము పాతాళంలో నరకము మధ్యలో మనము అలాంటివేవి సృష్టిలేవు। మనుషులు ఎంత ప్రయత్నం చేస్తారు చంద్రుడిపైకి నక్షత్రాల వైపుకు వెళ్తాం వెళ్ళి అక్కడ కూడా ఫ్లాట్స్ మొదలైన ఖరీదు చేయాలని కొనాలని అనుకుంటూ ఉంటారు, అక్కడ కూడా అన్ని చేద్దాం అనుకుంటారు, కానీ అతిలోకి వెళ్ళినట్లయితే వినాశనమే అవుతుంది। ఎంత బుర్ర బదులు కొట్టుకున్నా జరిగేదైతే ఏమి లేదు, వినాశనం తప్పనిసరిగా జరగాలి। ఎందుకంటే సతయుగం రావాలి అంటే కలియుగం వినాశనం జరగాలి। బాప్ కైతే హే లాళ్ళే బచ్చే బచ్పన్ బులానే ఇదేనా, ఇప్పుడు తండ్రి చెప్పినన్న అల్లారు ముద్దు పిల్లలు బాల్యపు రోజుల్ని మర్చిపోకండి। ఈ బాల్యపు రోజుల్లో మనకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతూ ఉంటుంది। యహతో పైలే బచ్చే బంతే హే బాప్, ఇక్కడ మనం మొదట పిల్లలుగా అవుతాం ఎవరికి భగవంతునికి। వహి బాప్ ఫిర్ శిక్షక్ భీ బన్తే హై, ఆ తండ్రే మనకి ఇక్కడ టీచర్ గా కూడా అవుతారు। లౌకికంగా కూడా చూడండి, లౌకిక తండ్రి టీచర్ కూడా అవుతారు తన ప్రొఫెషన్ అనుసారం। ఆ టీచర్ కి ఆ కూతురు గాని కొడుకు గాని శిష్యురాలుగా కూడా అవుతుంది, అదే స్కూల్లో గనక చదివితే క్లాస్ క్లాస్ పెరిగితే। కానీ గురువుగా అయితే అవ్వదు, గురువు ఎవరికైనా మారాల్సిందే। అయితే బాబా అంటున్నారు వారసత్వం ఇచ్చేవారు కూడా ఒక్క తండ్రి, సన్యాసులకి మాత పిత అనటానికైతే లేదు, ప్రాపర్టీ వాళ్ళ నుండి ఏమీ లభించదు। లౌకిక బాప్సతో సక్కు వర్షం వింతా హే, లౌకిక తండ్రి నుండి అయితే అందరికీ వారసత్వం లభిస్తుంది, పారలౌకిక తండ్రి అయితే ఒకరు వారిని రచయిత అని అంటారు। బాప్ కైతే హే మై హూ మనుష్య సృష్టిక బీజరు, మేరీ మహిమా భీ కర్తే హే సచ్చిత్ ఆనంద స్వరూప। ये तो समझते हैं बाप की महिमा बिल्कुल अलग है और कोई की वो महिमा कर नहीं सकते। ते बाबा अंटना लौकिक तंड्र नुंडैते एवरकैते जन्म इच्चारा आ तल्ली तंड्र नुंडि तप्पकुंडा अंदरिकी वारसत्वं लभिस्तुंदि। पारलौकिक तंड्रि मात्रमे अंटे वारिने रचयित अनि अंटारु कदा, आरि योक्क महिम कूडा चेप्तुन्ना नेनु सृष्टि रूपी वृक्षानिकि बीज रूपमे, ఆ మహిమ కూడా చేస్తారు సత్యమైన వారు ఆనంద స్వరూపుడు అని। అయితే తండ్రి యొక్క మహిమ పూర్తిగా వేరు, ఎవరికి ఈ మహిమ వర్తించదు చేయలేదు అంటున్నారు బాబా। విశ్వానికి యజమానులుగా లక్ష్మీనారాయణ మహిమ ఉంటుంది, పూర్తిగా వేరు। వారి మహిమ పాడతారు కదా సర్వగుణ సంపన్నులు, అహింస వారి యొక్క అసలైనటువంటి ధర్మం, మర్యాద పురుషోత్తముడు। ఇప్పుడు భగవంతుడు వచ్చి ఆత్మ అంటే పురుష ఉత్తములుగా నెంబర్ 1 గా మనల్ని తయారు చేస్తున్నారు, ఎలా
శ్రీమతం అనే మర్యాదల అనుసారంగా. అందుకే ఏమవుతారు? మర్యాద పురుషోత్తం. ఆ మర్యాదల అనుసారంగానే ఆత్మ తయారవుతుంది అన్నారు బాబా. అలాగే అహింస, మనం ఎటువంటి హింస ఉపయోగించము కానీ వికారాలపై విజయం పొందుతాము, మొత్తం విశ్వం పైనే రాజ్యం చేస్తాం, అది మన అసలైనటువంటి ధర్మం. అందుకే అహింస పరమో ధర్మం. ఇవన్నీ దేవతలకు వర్తిస్తాయి మహిమ. పైల నెంబర్మే స్వర్గ మహారాజా మహారాణికి మహిమ. మొదటి నెంబర్లో ఉన్నటువంటి స్వర్గం యొక్క మహారాజా మహారాణి అంటే లక్ష్మీనారాయణ, వారి యొక్క మహిమ. ఆ రాజ్యం కూడా అలానే ఉంటుంది. యదా రాజా రాణి ప్రజా ప్రజ దుఃఖక నామ్ నహి రేత, ప్రజా కోబి దుఃఖక నామ్ నహి రేత. అయితే బాబా అంటారు అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు, ప్రజలకు కూడా దుఃఖం యొక్క పేరు అనేది అక్కడ ఉండదు. సతీయులు అందరూ ఒకేలాగా ఉంటారు. ఇక్కడ చూడండి, ధనం ఉండేవాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, లేని పేదవాళ్ళు దుఃఖం అనుభవిస్తారు. కానీ సతీయుగంలో అలా ఉండదు అంటున్నారు. అది ఎలాంటి ప్రపంచం అంటే, ఎందుకు అలా ఉందంటే, పరంపిత పరమాత్మ స్వయంగా రచించారు కాబట్టి ఆ ప్రపంచంలో దుఃఖం అన్న పేరు లేదు. అందుకే భగవంతుని ఏమంటారంటే హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత చెప్తారు. బల అంగ్రేజ్ లో అక్షర్ కైతే హెవెన్, పరంతు సమస్తే నీకి హెవెన్ క్యా హోతే. ఆంగ్లేయులు, ముస్లింస్, క్రిస్టియన్స్ ఎక్కువగా హెవెన్ అన్న పదాన్ని ఉపయోగిస్తారు. హెవెన్, పరిస్థాలు, సైతాన్ ఇవి వాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా తెలియదు అసలు స్వర్గం అంటే ఏంటి అని. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ ఏదైతే మనం పుణ్యం చేస్తామో స్వర్గంలో ఒక్కొక్క ఇటుక యాడ్ అవుతుంది, అక్కడ మన ఇల్లు తయారవుతుంది అని చెప్తారు. పరలోకం అని చెప్తారు వాళ్ళ స్వర్గాన్ని. ఇంకా ఏమంటారంటే పరలోకం అంటారు. అయితే బాబా అంటున్నారు భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, అంతకు మించి స్వర్గం గురించి వాళ్ళకు కూడా తెలియదు. భారతదేశానికి చాలా మహిమ ఉంది అంటున్నారు. మీ యొక్క శత్రువు ఎవరంటే రావణుడు. మీ అనంతమైన రాజ్యం ఆయన వల్లే పోయింది. అందుకే మీ పెద్ద శత్రువు ఎవరంటే రాముడు. ఆధా కల్పశతమే రాజాయి గవాయి, మీరు అర్ధకల్పు రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. గవాతే గవాతే తుమ్ బిల్కుల్ ఈ కంగాలు బయటపడే. పోగొట్టుకుంటూ పోగొట్టుకుంటూ ఎలా అయిపోయారంటే పూర్తిగా కంగాలీగా అయిపోయారు, అసురులుగా అయిపోయారు. మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. హీరో హీరోయిన్లు ఎవరంటే మీరే. ఎందుకంటే సృష్టి ఆది నుంచి ఎండింగ్ వరకు పూర్తి పాత్ర ప్లే చేసింది మీరే. సినిమా కావచ్చు, డ్రామా కావచ్చు, ఎందులోనైనా చూడండి హీరో హీరోయిన్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. సైడ్ క్యారెక్టర్స్ అలా వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ వాళ్ళది మాత్రం ఉంటుంది కదా. అలాగే మీరు కూడా ఈ సృష్టి ఆది సత్యయుగం నుంచి కలియుగం ఎండింగ్ అంటే ఇప్పుడు కూడా పూర్తి ప్లే చేస్తుంది ఎవరు? మనం. అందుకే మిమ్మల్ని ఏమన్నారు? హీరో హీరో. ఏక హీరో హీరోయిన్ పేరు ఉనికి వంశావళి, తుమ్ సభి హీరో హీరోయిన్ బంతే హో, అర్థా సారే విశ్వ పర్ తుమ్ విజయ ప్రాప్తి కర్తే హో, తుమ్ ఇస్ సమయ హీరో హీరోయిన్ కా పార్ట్ బజా రహే హో, సారే విశ్వ మే బాప్ తుమ్కో హీరో హీరోయిన్ కా టైటిల్ దిల్వా రహే హై, తుమ్ హో శివ శక్తి సేనా, తుమ్ జాంటే హమ్ యోగ్ బల్ సే స్వర్గ బనాతే హై, ఫిర్ స్వర్గ మే హమ్ రాజ్య కరెంగే, పరంతు మాయా ఏసీ హై జో బులా దేతీ హై. అయితే బాబా అంటున్నారు ఒక్క హీరో హీరోయిన్ కాదు కదా, వారి యొక్క వంశావళి ఉంటుంది. మీరందరూ హీరో హీరోయిన్ గా అవుతున్నారు అంటే మొత్తం విశ్వానికే విజయం ప్రాప్తి చేసుకుంటున్నారు. ఈ సమయం హీరో హీరోయిన్ పాత్రని ప్లే చేస్తూ ఉన్నారు. మొత్తం విశ్వంలో తండ్రి మీకే హీరో హీరోయిన్ టైటిల్ ని ఇప్పిస్తూ ఉన్నారు. నిన్న టైటిల్ ఇచ్చారు అవినాశి రత్ విరుదిచ్చారు. కారణం మీరు ఈ యజ్ఞానికి స్నేహ సహయోగులతో మీరు ఆధారం అవుతున్నారు కాబట్టి. ఈరోజు బాబా అంటున్నారు హీరో హీరోయిన్. మొన్న ఆ మధ్యన చెప్పారు చూసారు ఆదివారం ఉన్నాడు స్వమానాలు, ఎంత స్వమానం గుర్తు చేసుకుంటే అంత దేహాభిమానం యొక్క ప్రభావం నుండి బయటకు వస్తుంది. ఇవే టైటిల్స్ స్వమానం, హీరో హీరోయిన్. అంటే నేను సృష్టి ఆది నుంచి ఎండింగ్ వరకు ఈ ప్లే చేస్తున్నానంటే ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని అనుకోవాలి అంటున్నారు బాబా. మీరు శివశక్తి సేనా కదా, మీరు తెలుసుకున్నారు మనం యోగ శక్తితో స్వర్గాన్ని తయారు చేసుకున్నాము, స్వర్గంలో మనమే రాజ్యం చేస్తాం. కానీ మాయ ఎలాంటిదంటే ఇంత కాన్ఫిడెన్స్ ని పెంచేది, మోటివేషన్ కలిగించే విషయాల్ని మర్పింపచేస్తుంది. దాని పని అది, మన పని
అది సక్సెస్ అవుతుంది మరిపింప చేయడం. మనం గుర్తు చేసుకోవటంలో మనం సక్సెస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అని చెక్ చేసుకోవాలి. జైసే సెకండ్ మే జీవన్ ముక్తి మిల్తి హై తో మాయా భీ ఐసే సెకండ్ మే భులా దేతి హై. సెకండ్ లో జీవన్ ముక్తి అని అంటారు కదా, అలాగే మాయ కూడా ఏం చేస్తుంది, సెకండ్ లోనే మనల్ని పడగొట్టించేస్తుంది. అది దానికి కర్తవ్యం. జీవన్ ముక్తితో పార్థి దే సెకండ్ మే మర్ జాతే. కొంతమంది వింటూ వింటూ ఒక్కసారిగా బాబాకు విడాకులు ఇచ్చేస్తారు, సెకండ్ లో మరణిస్తారు. ఇలా వచ్చే వాళ్ళు రావడం మానేస్తారు, అంటే వాళ్ళ ప్రాప్తంత పోయినట్టే కదా. బాప్ తో సమ్జాతే రేతే హే బచ్చే జీవన్ కి ముసాఫరి ముసాఫరి లంబీ హే. బాబా అర్థం చేయిస్తున్నారు ఈ జీవితం యొక్క యాత్ర ఏదైతే ఉందో ఇది చాలా పొడుగైనది. ఎవరు ఎంతవరకు జీవిస్తూ ఉంటే అంతవరకు బాబా స్మృతి చేస్తూ ఉండాలి. అందుకే అంటారు నాలెడ్జ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. జ్ఞాన సంపాదనకి లిమిటెడ్ అనేది లేదు, ఎంతైనా నేర్చుకోవచ్చు. అందుకే లౌకికంలో చూడండి ఎంతైనా చదువుకుంటూనే ఉంటారు. పిహెచ్డీలు దేనికి కావాల్సిన విలువ దానికి పెట్టుకుంటారు కదా. అలాగే ఈ జ్ఞానం యొక్క ఈ జీవితం కూడా చాలా విలువే అంటున్నారు బాబా. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమతే సోదరి. అక్కడ చూడండి ఎవరైనా చనిపోతే చోట్లకు వెళ్ళి చెప్తారు రామా రామా అను కృష్ణ కృష్ణ అను. ఎందుకంటే అంతిమంలో ఎలా మనం ప్రాణం విడిచిపెడితే దానికి తగ్గట్టుగా ప్రాప్తి ఉంటుందండి. కానీ పాపం ఎంత ప్రయత్నం చేసినా ప్రాక్టీస్ లేకుండా గుర్తు రావాలంటే గుర్తుండదు కదా. అలా అన్నమాట ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంతిమంలో ఒక్క బాబా స్మృతిలోనే మనం ప్రాణం విడిచిపెడతాం. అందుకే అంటారు మనసులో బాబా స్మృతి ఉండాలి, నోట్లో జ్ఞాన గంగ ఉండాలి, అప్పుడు కనుక ప్రాణం పోతే తిరగలేదు, చిన్నగా బాబా దగ్గరికి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఎవరికైనా. ఎంత కోట్లు సంపాదించేవాడికైనా కావాల్సింది అదే కదా, చిన్నగా భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి. జిస్ మాత్ పితా సే బేహద్ కా వర్సా మిల్తా హే ఉన్సే అగర్ మూహ్ ఓడా తో ఫిర్ వస్తారా చలే జాతే హే. బచ్చేనే లక్నౌ మే భూల్ భులయ్యా దేఖా హోగా. అందర్ జానే సే మనుష్య మూంజ్ జాతే హే. ఏ భీ ఐసా హే బాప్ ఔర్ బాప్ కా ఘర్ భూల్ జానే సే దక్కే కాతే మాతా దేఖతే రహతే హే రాస్తా దిఖానే వాలా తో ఊపర్ ఖడా హే. తే బాబా అంటున్నారు తల్లి తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంటే అలాంటి తల్లి తండ్రికే ముఖం తిప్పేసి వెళ్ళిపోయారంటే, అటువైపు వెళ్ళిపోయారంటే అది ఎంత అఫ్సోస్ కి బాధ్యత ఫీల్ అయ్యేటటువంటి విషయం. అయితే బాబా అంటున్నారు ఎలా అయితే చూడండి లక్నోలోనంట భూల్ భులయ్య అని అందు లోపలికి వెళ్తే బయటికి రావడం కష్టం, తిక్కమక్క చెందుతుంది. ఎటు వెళ్ళినా గేట్లు ఉంటూ ఉంటాయి, ఎటు వెళ్ళినా తలుపులు ఉంటుంటాయి. ఆ తలుపులు తోచుకొని వెళ్తున్న కొంత ఇంకా వస్తూనే ఉంటాయి. అలా ఇది కూడా అలా అయింది తోమ మర్చిపో. ఇక్కడ కూడా అదే మనం పైనుండి కిందకు వచ్చింది ఒక్క గోల్తో వచ్చాం, కానీ మనం ఏం చేస్తున్నాము అన్ని మనమే అనుకుంటున్నాం అసలైన గోల్ని. తండ్రి తండ్రి యొక్క ఇల్లును మరిచిపోవటం ద్వారానే ఎదురు దెబ్బను తింటూ తల ఉంచాల్సి వస్తుంది. దారిని చూపించేవారు పరమాత్ముడు పైన నిలబడి ఉన్నారు. మనం వెళ్ళాల్సింది కూడా ఎక్కడికి పైకే, కానీ మనం ఏం చేస్తున్నాం ఇటు అటు వెళ్ళిపో. అందుకే దారి మళ్ళీ ఏమంటాం మర్చిపో. అంటే బాబా అంటున్నారు ఇప్పుడు మాయపై విజయం పొందేటటువంటి పురుషార్థం చేసుకున్నారు దేనిపైన శ్రీమత్. శ్రీమతం అంటే శ్రేష్టమైనటువంటి సలహా. ఆ భగవంతుడు మనకు సలహా ఇస్తున్నారు. ఐసనే ఆజ్ మా పితక్క కల్పిరు ఉనుకో బులాదు. ఈ రోజు తల్లి తండ్రి అంటే మళ్ళీ మర్చిపోకూడదు, అది ఎంత ద్రోహం చెప్పండి. యహతో ఔర్ సంగతో ఏక్ సాత్ జోడనా. ఇక్కడ ఏంటంటే మిగతా అన్ని సంగత్యాన్ని పెంచుకొని ఒక్కరితో సాంగత్యం జోడించుకోవాలి. ఇప్పుడు చూడండి లౌకికంలో కూడా ఒకటి నేర్చుకోవాలి, లైఫ్ లో ముందుకెళ్ళాలి, ఒక పోస్ట్ పొజిషన్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఆ టైంలో ఏం చేస్తారు అందరినీ మర్చిపోతారు. వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాంతోనే గుర్తించుకుంటారు. అలా ఎందుకు మర్చిపోవాలని అంటే దానికి ఏం చెప్తాం, ఎందుకంటే అందరినీ గుర్తించుకుంటే ఆ లక్ష్యం నుండి మనం డైవర్ట్ అవుతామని మనకు కూడా తెలుసు. ఇక్కడ కూడా మనం ఏంటి స్వర్గంలోకి వెళ్ళాలి, లక్ష్మీనారాయణ సమానంగా అవ్వాలన్నది మన ఎయిమ్. ఆ ఎయిమ్కి వెళ్ళాలంటే దానికి రూల్ ఏంటంటే అందరినీ బుద్ధితో మర్చిపో. అక్కడ జాయిన్ అయ్యారు కదండి అందరితో నాకు సంబంధం లేదని కాదు కదా, ఆ టైంకి మర్చిపోతారు. మళ్ళీ సెలవులు ఇచ్చేటప్పుడు వెళ్తే మళ్ళీ వాళ్ళని
రిలేషన్షిప్ పెట్టుకుంది. అంత మాత్రం నీకు నాకు సంబంధం లేదని కాదు కదా, ఇక్కడ అంతే. ఇప్పుడు మనం మురళి వినడానికి వచ్చాం, మన బుద్ధి ఎటు ఉండాలి, మురళి వైపు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో వెళ్ళి సంబంధం నిబంధించండి, కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ గుర్తు చేస్తాం. అలాగే మెడిటేషన్ చేస్తాము, యోగం చేస్తాము. యోగం చేసేటప్పుడు కూడా బాబాతోనే బుద్ధి ఉండాలి, మిగతా అందరితో డిటాచ్ అవ్వా. మళ్ళీ మిగతా కార్యక్రమాలు ఉన్నాయా, మళ్ళీ ఈజీ కదా. అంత మాత్రాన అందరినీ వదలాలని అయితే బాబా ఎప్పుడు చెప్పరు. భక్తి మార్గమే గాతే బిహే బలిహార్ చౌ వారీ చౌ నామ్ లేతే హే శ్రీకృష్ణ. భక్తి మార్గంలో పాడుతూ ఉంటారు, మేము బల అవుతాము, నీ పైన అర్పణ అవుతాము. ఆ పేరు తీసుకుంటారు కృష్ణుడి. వాస్తవంగా కృష్ణుడి యొక్క విషయం కాదు ఇది, రుద్ర జ్ఞాన యజ్ఞము. రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. ఇందులో మనం బలవ్వాలి, ఇందులో మనం మన చెడుని స్వాహ చే. రుద్ర శుకు హాజర్త హితని చోటిసి బాత్ మనసు సమస్తం. రుద్రుడు అంటే శివుణ్ణి అంటారు కదా, ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవట్లేదు. బాబా బాబానే గీత బౌత్ పడి హే పరంతు పైల కుచిపి సమస్తే నైతే అవి సమస్తే ఉస్మే తో భగవాన్ వాచలికా హువా హే. ఇస్ రుద్ర జ్ఞాన యజ్ఞ సే వినాశ జ్వాల ప్రజ్వలిత హోతీ హే. రుద్ర జ్ఞాన యజ్ఞకు పేరు కృష్ణ యజ్ఞ కహ దేతే హే. రుద్ర భీ కృష్ణ కా అవతార హే ఇసే కే బాత్ ఉడా దేతే హే. బాప్ కహతే హే మై తుమ్కో రాజ్య సికాతా హూ తో జరూర్ నయీ సృష్టి చాహియే రాజ్య కర్నే లియే. దీప్ మాలా పర్ లక్ష్మి కా ఆహ్వాన్ కర్తే హే తో కిత్నా సఫాయి ఆది కర్తే హే. వహే భక్తి మార్గి రసం దివాస్ యహాన్ తక్ తుమ్ మనుష్య సే దేవతా బన్తే హో తో జరూర్ బిల్కుల్ నయీ సృష్టి చాహియే. అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఇప్పుడు తండ్రి అంటున్నారు నేను మీకు రాజ్య యోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశజ్వల ప్రాప్తి ప్రజ్వలితమవుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞం మరి కృష్ణ యజ్ఞం అనేస్తారు, రుద్రుడు కూడా కృష్ణుని యొక్క అవతారమే. ఇలాంటి విషయాలు ఏంటంటే విషయాన్ని ప్రూవ్ చేయలేవు బాబా. దీపావళి రోజు లక్ష్మిని ఆహ్వానం చేస్తారు, ఇల్లు అంతా క్లీన్ చేస్తారు, ఎక్కడ కూడా ఇది చెత్త ఉండకుండా. ఎందుకంటే అలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అని. మరి ఈ ప్రపంచంలోని లక్ష్మీనారాయణలు అడుగు పెట్టాలంటే, ఈ ప్రపంచాన్ని క్లీన్ చేయాలంటే ఎన్ని బకెట్లు వాటర్ కావాలి? బకెట్లు నీళ్ళతో అయ్యేదైతే కాదు. అందుకే ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఈ సునామీలు, ఈ సముద్రం పొంగటం, ఇవన్నీ ఏం చేస్తుంది? ప్రపంచాన్ని క్లీన్ చేస్తుంది. అప్పుడు వస్తారు లక్ష్మి. అలాగే లక్ష్మీనారాయణ అడుగు పెట్టాలంటే స్థానం ఒకటే పవిత్రత కాదు, మనం కూడా పవిత్రంగా ఉండాలి, అన్ని పవిత్రంగా. అందుకే బాబా ఏం చేస్తారు, ప్రతిదీ ప్యూరిఫై చేస్తారు. భక్తి మార్గంలో ఆచార వ్యవహారాలు, ఎక్కడైతే మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు, ఇది పూర్తిగా కొత్త సృష్టి కావాలి కదా. దేవతలు అడుగు పెట్టాలంటే ఆ ప్రపంచానికి మంచిగా ఉండాలి. మామూలుగా చూపిస్తూ ఉంటారు, దేవతలు అడుగు పెట్టడంతోనే బంజరు భూమిది కూడా పచ్చటి భూమి అయిపోతున్నట్టుగా, అక్కడ వెలుగు వస్తున్నట్టుగా, అంధకారం కూడా వెలుగైపోయిన, ఆరిపోయిన దీపాలు కూడా వెలుగైన, అంటే దేవతలకు అంత మహిమ ఉంది. అలాంటప్పుడు ఈ ప్రపంచం అంతా మరి దేవతలు అడుగు పెట్టాలి, సత్యుగంగా అవ్వాలి అంటే ఎంత క్లీన్గా ఉండాలి. అందుకే కొత్త ప్రపంచం మీకోసం నేను తయారు చేస్తాను. ప్రపంచం తయారు చేస్తున్నారా, మనల్ని తయారు చేస్తున్నారు? మనం తయారైతే ప్రపంచం తయారవుతుంది, కానీ ప్రపంచం తయారైతే మనం తయారవుతాం కదా. అందుకే ఫస్ట్ మనల్ని మారుస్తున్నాం, ఆ తర్వాత ఇవి ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు, వినాశనం చేస్తున్నారు. గీతాన్ని బిల్కుల్ క్లియర్ హే రుద్ర జ్ఞాన యజ్ఞసే వినాశ జ్వాల ప్రజ్వలిత హుయి. బాప్ యహి బేహద్ కి సృష్టి రచనే వాళ్ళ కహతే హే బచ్చో ముజ్ బాప్ కో భూల్ నహీ జానా. ఆజ్ హస్తే కల్ బాప్ కో భూల్ తో ఖతమ్ ఫిర్ ఇత్నా రోనా పడేగే జో కభీ నహీ రోయా హో. బాత్ సాహి గవా బైఠతే బడా ఘాటా పడ జాయేగా ఘాటే వాలే మనుష్య కి శకల్ పీలీ హో జాతీ హే. బాప్ కహతే హే పార్లో కే బాప్ ఔర్ వర్షా వర్షే కో భులా నహీ దేనా. ఔరంకో సమ్జానే కి సర్వీస్ కర్తే రహే సర్వీస్ మే బిజీ రహనే సే ఫిర్ భూలేంగి నహీ. అయితే బాబా అంటున్నారు గీతలో క్లియర్ గా ఉంది ఏంటంటే, రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. ఏదైనా యజ్ఞం చేస్తారు చూడండి, వర్షాలు పడాలని, ఇంట్లో శాంతి కలగాలని, పిల్లలు పుట్టాలని, లేదా మంచి జరగాలని, ఊర్లో ఉన్న నెగటివ్ పోవాలని, అలా యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞంలో అన్ని చేస్తారు,
లాస్ట్ లో మిగిలినవన్నిటిని స్వాహ చేసేస్తారు, అప్పుడు ఒక ఫలం వస్తుందని నమ్ముతారు. అది సఫలీకృతం అవుతుంది, దానివల్ల ఫలం వస్తుంది. అలాగే ఈ యజ్ఞం ద్వారా వచ్చేది వినాశం, ఈ ప్రపంచంలో ఉన్న చెడంతా నాశం. తండ్రి చెప్తున్నాను, నేను అనంతమైన సృష్టిని రచించేవాడిని. చెప్తారు కదా పిల్లలు, తండ్రిని మర్చిపోకూడదు. ఈ రోజు నవ్వుతారు, ఒకవేళ బాబాను కనుక మనం మర్చిపోతే రేపు ఏడవలసి వస్తుంది, ఎందుకంటే మా అలాంటి పనులు మన చేత చేస్తుంది. ఆ తర్వాత బాబా అంటున్నారు, ఎంత ఏడుస్తారంటే ఎప్పుడు ఏడ్చుండ్రేమో అంత ఏడుస్తారు మనం బాబాను కానీ మర్చిపోతే. రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటాం, చాలా నష్టం వాటిల్లుతుంది. నష్టం జరిగింది, దివాలా తీసిన మనుషుల ముఖం ఎలా ఉంటుంది? వాడిపోయి అలా అయిపోతారు. ఆ కళ ఏదైతే ఉందో ఆ కళ అనేది ముఖంలో ఆ దివ్యత్వం పోతుంది. అయితే బాబా అంటున్నారు, పారలోకిక తండ్రిని వారసత్వాన్ని మర్చిపోకూడదు. ఇతరులకు అర్థం చేయించే సేవ చేస్తూ ఉండండి. ఎంత ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటామో, సేవలో బిజీగా ఉంటామో, తండ్రిని మర్చిపో. దందే దన్నాకుంటే జితనా దాన్ కరంగే ఉతనా కృషిక పార చెడే. ఈ దానాన్ని ఎంత దానం చేస్తూ ఉంటామో అంత పెరుగుతుంది, కానీ నష్టం కాదు. ఎంత దానం చేస్తామో అంత కృషి యొక్క పాదరసం ఎక్కుతుంది. ఇతరుల యొక్క ఆశీర్వాదాలు కూడా మీ తలపైన ఉంటాయి. బాబా కహింగే ఏసే పండే పరత బలిహార్జా చేసిన స్వర్గ రాస్తా బతాయం. ఇటువంటి గైడ్ పైన నేను బలైపోవాలి, ఎందుకంటే నాకు అంత స్వర్గం యొక్క దారిని తెలియచేస్తారు. కొందరు అర్థం చేయించేటప్పుడు వాళ్ళలో మార్పు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళపైన బల అవుతారు కదా. కానీ బల అవ్వాల్సింది బాబా పైన, కానీ చెప్పే వాళ్ళు బాగా చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. అంతగా మాకు రియలైజేషన్ కలిగించారు. ఇక్కడ కూడా ప్రాక్టికల్గా బాబా శుక్రియా మానా జాత. ఇక్కడ కూడా ప్రాక్టికల్గా బాబాకు మనం ఏమిస్తాము? శుక్రియా, ధన్యవాదాలు. బాబాకైతే బేహద్ కి శాంతి సదాకాలికి దేనే వాళ్ళ మై, అనంతమైన శాంతిని సదా ఇచ్చేటటువంటి వాడిని నేను తండ్రి. మై తుమ్కు ఐసా కర్మ శిక్లాతాము చుక్కబి దుఃఖ శాంతి పొందే శక్తి. నేను ఎలాంటి కర్మను మీరు నేర్పిస్తున్నారంటే ఆ కర్మ వల్ల మీరు ఎప్పుడు దుఃఖం కానీ అశాంతి కానీ జరగనే జరగదు. కర్మల యొక్క గతి చాలా గుహ్యమైనది, బడి గహన్ హే. బాప్ కహతే హే మై తుమ్కో కర్మ అకర్మ వికర్మ కా రాజ్ సమ్జాతా హూం. సతయుగ మే కర్మ వికర్మ హోతా నహీ, కర్మ అకర్మ హోతా హే, క్యూంకి వహాం మాయా హే నహీ. అభీ తో మాయా కా రాజ్య హే, ఇస్లియే కర్మ వికర్మ బన్ జాతా హే. అభీ తుమ్ డ్రిల్ సీఖ రహే హో ఔర్ పెహల్వాన్ బన్ రహే హో. యే పడాయి తో అంత తక్ పడ్నీ హే, జితనా పడేంగే ఉత్నీ తాకత్ మిలేగి, వృద్ధికు పాతే రహేంగే. అంటే బాబా అర్థం చేస్తున్నారు, నేను మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని అర్థం చేస్తున్నా. సత్యగుణంలో కర్మ వికర్మ జరగదు, కర్మ అకర్మగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ మాయ అనేది లేనే లేదు. ఇప్పుడైతే మాయ యొక్క రాజ్యం, అందుకే కర్మ ఏమైపోతుంది? వికర్మ. ఇప్పుడు మీరు డ్రిల్ నేర్చుకుంటూ ఉండాలి, శక్తివంతులుగా అవుతుంది. ఈ చదువు అంతిమం వరకు చదువుకోవాలి. ఎంత చదువుకుంటారో అంత శక్తి పొందుతారు, అంత వృద్ధి కూడా జరుగుతుంది. హరేక్ మట్ పంత్ కా పహలే ఏక ఆతా హే ఫిర్ వృద్ధి హోతీ జాతే. ప్రతి ఒక్కరిది కూడా ఏ ధర్మమైనా ఏదైనా కావచ్చు, మొదట వాళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళందరూ కిందకు దిగుతారు, వృద్ధి అనేది జరుగుతుంది. ఆజకల్ తో దునియా అంధశ్రద్ధ బహుత్ హే, యహా తో పడాయి హే, ఇస్మే అంధశ్రద్ధ కి కోయి బాత్ నహీ. వో లోగ్ ఏక్ హీ లెక్చర్ సే కితనే కో బౌద్ధి అథవా క్రిస్టియన్ బనా దేతే హై. ఫాదర్లే లోగ్ హీ బహుత్ లెక్చర్ కర్తే హై, ఫిర్ డేర్ క్రిస్టియన్ బన్ జాతే హై. యహా వో బాత్ నహీ, యహా తో మాయే సే యుద్ధ కర్నే హై, ఇస్కో కహా జాతా హై యుద్ధ స్థల్. అంటే బాబా అర్థం చేస్తున్నారు, ఇక్కడ అంధశ్రద్ధతో కూడుకున్న ప్రపంచం అయితే కాదు, ఇది ఇప్పుడు ఇక్కడ నడవదు. ఇది చదువు, ఇది చదువు ద్వారా ఎవరికి వాళ్ళు డెవలప్మెంట్ అనేది తెచ్చుకోవాల్సింది. అక్కడ చూడండి, క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు కానీ ఒక లెక్చర్ ఇవ్వటంతో
ఎంతో మందిని బౌద్ధులుగా క్రిస్టియన్స్ గా తయారు చేస్తారు. ఇక్కడ అలాంటి విషయం అయితే లేదు. ఇక్కడ మాయతో మీకు యుద్ధం చేయాలి, ఇది యుద్ధ స్థలం. బాబా అంటున్నాను, నేను వచ్చి హింస ఏమైనా నేర్పిస్తానో చెప్పండి. ఆయన చెప్తున్నారు, కతహే అహింసక బల చయ, చెప్తారు కదా అహింస బలం కావాలి. మరి హింసక మనుష్య కవి హింసక అహింసక శిక్లానాశకి, హింస హింసతో కూడుకున్న మనుషులు అహింసను ఎలా నేర్పించగలరు చెప్పండి. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రి నుండి వారసత్వం తీసుకునేటటువంటి పూర్తి పురుషార్థాన్ని ఎవరికి వాళ్ళు చేస్తారు. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది, మాలకు పిదాతే రామ్ రామ్ పెడతారు, మాలను తిప్పుతూ రామా రామా అని అంటూ ఉంటారు. త్రేతా అంత తక్ 16,108 ప్రిన్స్ ప్రిన్సెస్ హో జాయే హే. ఇస్మే ఆట్ హే ముఖ్యం, ఆట్ రత్నం కి బడీ మహిమా హే. మనుష్య తోడే హీ సమస్తే హే కి ఇంత రాజ్ క్యా హే. ఆట్ తో పాస్ భీ తో ఓనర్ హోతే హే, బిల్కుల్ సజా నహీ కర్ బాకీ సౌ తో తోడీ బహుత్ సజా కర్తే హీ హే. బాప్ కహతే బచ్చే తక్ మత జానా. అయితే బాబా ఏమంటున్నారంటే, మాలను తిప్పుతూ ఉంటారు రామా రామా అంటారు. త్రేత అంతిమం వరకు 16,108 రాకుమారులు రాకుమారీలు అవుతారు. ఇందులో ముఖ్యమైన వారు 8 మంది. అయితే 8 రత్నాల యొక్క మహిమ ఉంది కదా, మనుషులకి ఏమీ తెలియదు, ఈ యొక్క రహస్యం ఏంటంటే. అయితే ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వారు గౌరవపూర్వకంగా పాసే సత్యయుగంలోకి వెళ్ళేవారు, కొంచెం కూడా శిక్ష తినరు. ఇంకా 100 మంది ఎవరైతే ఉన్నారు, ఎంతో కొంత శిక్ష తింటారు, కొంచెం అలాగని పెద్దగా ఇంపారు. అయితే బాబా అంటున్నారు, పిల్లలు అలసిపోకండి, ఓ రాత్రి ప్రయాణిద్దాం. ఇప్పుడు రాత్రిని క్రాస్ చేస్తున్నాం, పగల్లోకి వెళ్తున్నాం, పగలు రావడానికి ఎంతో టైం లేదు కాబట్టి అలసిపోయి మాత్రం బాబా చెయ్యి విడిచిపెట్టండి. మా బాబాయ్ ఆతేయ సంఘంతో మరి తండ్రి వచ్చేది కూడా ఎప్పుడు, సంఘం యుగంలో అర్ధకల్పం, రాత్రి పూర్తవుతుంది తండ్రి వస్తారు, అందుకే శివరాత్రి అంటారు. శ్రీబాబా యొక్క జన్మపత్రి ఎవరు చెప్పలేరు మీరు తప్పించి. బ్రహ్మాకి రాత్ బ్రహ్మాక దిన్ బేహద్ కా గాయా హువా హే, ఘోర అంధియార్ సే ఘోర సుజరా హోతా హే, బాప్ ఆతే హే అంతమే, జబ్ కి రాత్ పూరీ హో దిన్ ఆతా హే. తో బ్రహ్మాకి హే బేహద్ కి రాత్, ఏ సమజ్ కి బాత్ హే నా, బాబా ఖుద్ కహతే హే మై సాధారణ తన్ మే ప్రవేశ్ కర్తా హూ, ये अपने जन्मों को नहीं जानता, मैं बदलाता हूँ ब्रह्मा और बीके के इतने जन्म हुए. ते बाबा चुप्नारो ब्रह्म योक्क रात्रि ब्रह्म योक्क पगल अदि कूडा अनंतमन गायन उंदि, घोर अंधकार नुंडि घोरमैनटुवंटि वेलुगु वस्तुंदि. तंडि चेप्तुन्नारु, नेनु अंतिमं एप्पुडैते रात्रि तोतुंदो पगल वस्तुंदो आ रेंडिटिकि मध्यलो नेनु वस्ता. इदि अर्थं चेसुकुनेटटुवंटि विषयालु. తండ్రి స్వయం చెప్తున్నాను, నేను సాధారణ తనతో ప్రవేశిస్తాను, తనకు తన జన్మల గురించి తెలియదు, నేను తెలియచేస్తాను బ్రహ్మ బ్రహ్మ కుమార్ కుమారులు ఎన్నెన్ని జన్మలు తీసుకున్నారు అని. ఈ విషయాలు కల్పపూర్వం కూడా అర్థం చేయించాను, ఇప్పుడు కూడా తండ్రిని తెలుసుకోవటం ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మ ఒక బాప్ ఏక్ హే, బ్రహ్మాభి శివబాబా కా బచ్చ హే, అడాప్ట్ కర్తే హే నా, ఖుద్ కహతే హే మై ఇన్మే ప్రవేశ్ కర్తా హూ, ఔర్ కోయి యే బాతే కర్నా సకే, బాప్ కహతే హే లాడలే బచ్చే బాప్ కో కభీ భూలనా నహీ, భూలే తో స్వర్గ కా వర్షా గవా దేంగే ఫిర్ రోనా పడేగా. ఆత్మల యొక్క తండ్రి ఒకరే, బ్రహ్మ కూడా శివబాబాకు సంతానమే, ఆయన దత్తత తీసుకున్నారు కదా, ఆయన స్వయం చెప్పిన నేను ఈయనలో ప్రవేశిస్తాను, ఇంకే విషయం అనేది లేదు. తండ్రి అంటున్నారు, అల్లారు ముద్దు పిల్లలు తండ్రిని ఎప్పుడు మర్చిపోకండి, ఈరోజు బాబా ఎక్కువ చెప్తున్నారు నన్ను మర్చిపోకండి, నన్ను ఎంత స్మృతి చేస్తే అంత శక్తి మీకు వస్తుంది. మర్చిపోయారా స్వర్గం యొక్క వారసత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏడవలసి వస్తుంది, అది కూడా చెప్పారు. ఎలా ఏడుస్తారంటే ముందు ఎప్పుడు ఏడ్చుంటారు అలా ఏడాల్సి వస్తుంది. కల్ప కల్పం యొక్క ఆట ఇది, ఒకసారి ఆడిన ఆట మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది, అందుకే చాలా జాగ్రత్తగా ఆడండి. కల్ప కల్పం ఇలా చేస్తూనే
डरो। अच्छा, मीठे मीठे सिक्के लाते बच्चों प्रति, माता पिता का, बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण कोष मुख्य सारांश फर्स्ट पॉइंट, जीवन की लंबी मुसाफिर में थकना नहीं है। माँ पिता से कभी भी मुंह नहीं मोड़ना है और संग तो एक बाप पर पूरा बलिहार जाना है। जीवित मने ये पुड़गाट यात्रा अलसिपोकूडदु बाबा, अंटे जीवितं एंतवरकु जीविंचु उंटामो अंतवरकु ई यात्रलो मनं अलसिपोकूडदु अनि अर्थं। ఈ జీవితమనే పొడిగాటి యాత్రలో మనం ఎప్పుడు అలసిపోకూడదు. తల్లి తండ్రితో ఎప్పుడు అలిగి ముఖాన్ని వెనక్కి తిప్పుకోకూడదు. తల్లి తండ్రితో ఎప్పుడు కూడా అలిగి ముఖాన్ని వెనక్కి తిప్పుకోకూడదు. ఇతర సాంగత్యాన్ని విడిచిపెట్టి ఒక్క తండ్రిపై పూర్తి బలిహారం, ఇతర సాంగత్యాలను విడిచిపెట్టి ఒక తండ్రి పైన పూర్తి బలిహారం అవ్వాలి. జీవితమనే ఈ పొడిగాటి యాత్రలో ఎప్పుడు అలసిపోకూడదు. తల్లి తండ్రితో ఎప్పుడు అలిగి ముఖాన్ని వెనక్కి తిప్పుకోకూడదు. ఇతర సాంగత్యాలను విడిచిపెట్టి ఒక్క తండ్రిపై పూర్తి బలిహారము అవ్వాలి. सेकंड पॉइंट, स्वीट होम में जाने के पहले विकर्माजित जरूर बनना है। मधुर में इंटर मुदे मधुर में इलांटे परंदाम आ परंदा की वेले मुदे विकर्माजित तपकड़ा अव्वाल विकर्माजित तपकड़ा अव्वाल। श्रीमत् पर बुद्धि की यात्रा करते रहना, శ్రీమతంపై బుద్ధి యొక్క యాత్ర చేస్తూ ఉండాలి. శ్రీమతంపై బుద్ధి యొక్క యాత్రను చేస్తూ ఉండాలి. వరదానం, సాత్ రహెంగే సాత్ जीएंगे, इस वायदे की स्मृति द्वारा नीतोने उंटामु नीतोने जीविस्तामु। ई प्रतिज्ञनु योक्क स्मृति द्वारा वरदानु नीतोने उंटामु नीतोने जीविस्तामु। ई प्रतिज्ञ योक्क स्मृति द्वारा कंबाइंड रहने वाले कंबाइंड गा उंडेटटुवंटि कंबाइंड अंटे तोडुगा उंडेटटुवंटि सहज योगी भव सहज योगी गा कंडि। కంబైన్డ్ గా ఉండేటటువంటి సహజయోగిగా అండి ఆ బచ్చుకు వాయిదా హై కి సాత్ రహెంగే సాత్ జీయేంగే సాత్ చలేంగే। ఇస్ వాయిదే కు స్మృతి మే రఖ బాప్ ఔర్ ఆప్ కంబైన్డ్ గ్రూప్ మే రహో తో ఇస్ స్వరూప్ కో హీ సహజయోగి కహా జాతా। పిల్లలైన మీరు ప్రతిజ్ఞ చేశారు, నీతోనే ఉంటాము నీతోనే జీవిస్తాము నీతోనే నడుస్తాము। పిల్లలైన మనం ప్రతిజ్ఞ చేశాము, నీతోనే ఉంటాము నీతోనే జీవిస్తాము నీతోనే నడుస్తాము। ఈ ప్రతిజ్ఞను స్మృతిలో ఉంచుకొని తండ్రి మరియు మీరు కంబైన్డ్ రూపంలో ఉంటున్నట్లయితే ఈ స్వరూపాన్ని సహజ యోగి అని అంటారు। ఈ స్వరూపాన్ని సహజ యోగి అని అంటారు।
యోగ్ లగానే వాళ్ళేనై యోగాన్ని జోడించుకునేవారు కాదు అని సదా కంబైన్ సదా తోడుగా ఉండేవారు. సదా కంబైన్ అనగా సదా తోడుగా ఉండేటటువంటి వారు. ఈ ప్రతిజ్ఞ యొక్క స్మృతిలో ఉంటూ తండ్రి మరియు మీరు కంబైన్డ్ రూపంలో ఉంటున్నట్టయితే ఈ స్వరూపాన్ని సహజ యోగి అని అంటారు. మీరు యోగం జోడించుకునేవారు కాదు, సదా కంబైన్డ్ అనగా తోడుగా ఉండేటటువంటి వారు. ఐసే సాత్ రేనే వాలే, ఇటువంటి తోడుగా ఉండేటటువంటి వారే. బాబాకు మీరు, మీకు బాబా, ఇలా తోడుగా ఉండేటటువంటి వారే నిరంతర యోగి. నిరంతర యోగి సదా సహజ యోగి, సదా సహయోగి. ఇలా తోడుగా ఉండేటటువంటి వారే నిరంతర యోగి, సదా సహయోగి. ఉడతి కళమే జానే వాళ్ళే పరిస్త స్వరూపాన్ని, ఎగిరే కళలో వెళ్ళేటటువంటి ఇటువంటి తోడుగా ఉండేవారే నిరంతర యోగి, సదా సహయోగి. ఎగిరే కళల్లో వెళ్ళేటటువంటి పరిస్త స్వరూపులుగా అవుతారు, పరిస్త స్వరూపులుగా అవుతారు. స్లోగన్ క్వశ్చన్ మార్క్ కా తేడా రాస్తా లేని కే బచ్చా. కళ్యాణ్ కి బింది లగానా హి, కళ్యాణికారి బన్నా హై. స్లోగన్ క్వశ్చన్ మార్క్ కా టేడా రాస్తా లేనే కే బజ. క్వశ్చన్ మార్క్ ఈ వంకర దారిని తీసుకునేందుకు బదులు, క్వశ్చన్ చూడండి వంకరగా ఉంది, క్వశ్చన్ మార్క్ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఉంటాయి కదా, అలాంటి వంకర దారిని తీసుకునేందుకు బదులు ఎక్కడైనా చూడండి బిందువు పెట్టాలంట. ఎక్కడైనా బిందువు పెట్టాలి, అది బిందువు అంటే ఏంటి, కళ్యాణీకారి. దానికి బదులు కళ్యాణం అనే బిందువుని పెట్టడం ద్వారానే క్వశ్చన్ మార్క్ అనే వంకర దారి తీసుకునేందుకు బదులు కళ్యాణం యొక్క బిందువును పెట్టటమే కళ్యాణీకారిగా అవ్వడం, కళ్యాణీకారిగా అవ్వడం. శాంతి. అంటే ఈరోజు బాబా ఎక్కువ చెప్పారు, అర్థం చేయించేటటువంటి సర్వీస్ చేయండి మరి ఇతరులకే. జ్ఞానధనం ఎంత ఇస్తూ ఉంటే అంత అపార ఖుషి అనుకుంటాం, సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి. తండ్రి స్మృతి ఎప్పుడు మర్చిపో, ఎప్పుడైతే ఇతరులకు అర్థం చేయించే సేవ చేస్తున్నావు. అలాగే ఆత్మిక డ్రిల్ నేను ఎందుకు నేర్పిస్తున్నానంటే మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేయడానికి. ఎంత బాబా స్మృతి చేస్తూ ఉంటామో, ఎంత చదువు పైన శ్రద్ధ పెడుతూ ఉంటారో అంతగా మీకు శక్తి వస్తుంది. ఈ బలంతో మీరు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఎలాంటి స్థూలమైన ఆయుధాలను ఉపయోగించే పని లేదు, స్వదర్శన చక్రం ద్వారా మాయ యొక్క మెడ కట్ అయిపోతుంది. మాయ చనిపోయింది అనుకోండి మీరు రాజ్యాన్ని పొందేసినట్టే. అందుకే మీరే అహింసక యుద్ధంలో ఉంటారు. దాని గురించి వివరించారు బాబా, పండ అని చెప్పారు, పాండవ సేన అని చెప్పారు. అలాగే ఇది చాలా విలు పొడిగాటి యాత్ర అని చెప్పారు. ఈ యాత్రలో మీరు ఎప్పుడు అలసిపోకూడదు అని చెప్పారు. ఎంత ఘోరమైన అంధకారం ఉందో అంత ఘోరమైన వెలుగు వచ్చేది ఉంది. కాబట్టి పొరపాటును కూడా బాబా చేయి విడిచిపెట్టి ముఖాన్ని తిప్పుకోవద్దన్నారు. ఎందుకంటే బాబా చేయి విడిచిపెట్టామంటే మా ఎలాంటి పొరపాటును చేయిస్తుందంటే మన చేత ఏడవలసి వస్తుంది, నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోలేము. ఆ ఏడుపు కూడా ఎంత పశ్చాత్తాపడాల్సి వస్తుందంటే ముందు ఎప్పుడు అంత ఏడ్చుంటారేమో, అలా ఏడాల్సి వస్తుంది. అందుకే చదువు పైన బాబా స్మృతి పైన అటెన్షన్ పెట్టి పురుషార్థం చేసుకొని ప్రాప్తిని తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా చెప్పారు, నేను స్వర్గాన్నే రచిస్తాను కానీ పాతది రచించను, కొత్త ఇల్లు రచిస్తాను కానీ పాత ఇంటిని ఎందుకు రచిస్తాను. అలాగే ప్రాచీన రాజయోగం అంటే ఇది చాలా పాతది, ఇది నేనే నేర్పగలను. మనుషులకి అహింసాత్మక యుద్ధం నేర్పించలేరు, అలాగే యోగాన్ని కూడా నేర్పించలేరు.
ఆ యోగంలో వచ్చే ప్రాప్తి ఏమీ లేదు, కానీ యోగం ద్వారా మీరు స్వర్గం యొక్క మాలికలుగా అవుతారు. సతీగుల్లోని రాజారాణి ఎంత సుఖిగా ఉంటారో దుఃఖం అనేది ఉండదు, ప్రజలు కూడా అలానే ఉంటారు. అదే ఆ రాజారాణి కథా ప్రచన. అలాగే 16108 గురించి చెప్పారు, త్రేతాయుగం ఎండింగ్ కి 16108 రాకుమారులు రాకుమారిలు తయారవుతారు అంటారు. అయితే 108 అనేది మెయిన్, 8 మంది అష్టరత్నాలు, వాళ్ళు గౌరవపూర్వకంగా పాస్ అవుతారు అలాంటి శిక్ష. 100 మంది కొంచెము చిన్న ఏదో పడతారు. అయితే శిక్షలు లేకుండా వెళ్ళాలి. యాత్ర చేసే వాళ్ళకి ఎలా అయితే స్మృతి ఉంటుందో మీకు నిత్యం స్మృతి ఉండాలి. ఈ స్మృతి కోసం ఒక దగ్గర కూర్చోవాలని లేదు, కూర్చున్నా లెగుస్తున్నా తింటున్నా ఎలా ఉంటున్నా మనం బాబా స్మృతి చేయొచ్చు. ఎంత స్మృతి చేస్తామో ఎంత వారసత్వాన్ని గుర్తు చేసుకుంటుంటామో అంత మనకి శక్తి వస్తుంది, ఖుషి ఉంటుంది, మోటివేషన్ లభిస్తుంది. అందుకే బాల్యపు రోజులు మర్చిపోకండి అని కూడా బాబా చెప్పారు. ఇవన్నీ చెప్తూ ఏం చెప్పారంటే యజ్ఞం గురించి కూడా చెప్పారు. యజ్ఞంలో అన్నిటినీ స్వాహ చేయాల్సి వస్తుంది. ఈ యజ్ఞం ద్వారా వినాశ జ్వర ప్రజ్వల బూలబుల్లయ్య ఆట గురించి కూడా చెప్పారు. మనం వచ్చింది దేనికి అది మర్చిపోయాము, అన్ని తిప్పుతూ 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 మా దారిని మర్చిపోయి ఇప్పుడు బాబా వచ్చారు మనకు కరెక్ట్ దారిని చూపించటం. అలా బాబా అంటున్నారు, రాస్తా చూపించేవారు స్ట్రైట్ రాస్తా, నేను పైన ఉన్నాను, నాతో జోడించుకుంటూ మీరు డైరెక్ట్ గా వస్తారు. అంతిమ సోగతి గురించి కూడా బాబా చెప్పారు. అలాగే బాబా అంటున్నారు శ్రీమత్తంపై బుద్ధి యాత్ర చేయాలన్నారు. ఇది దైహికమైన యాత్ర కాదు, యాత్ర కావాల్సింది మనస్ఫూర్తిగా పవిత్రత ఉండాలన్నారు. అలాగే నీ తోడుతోనే ఉంటాను, నీ తోడే జీవిస్తానని ఏదైతే ప్రతిజ్ఞ చేస్తారో ఆ ప్రతిజ్ఞ యొక్క ప్రాక్టికల్ స్వరూపు ఇప్పుడు నడుస్తుంది. అంటే అర్థం ఏంటి, కంబైన్డ్ స్వరూప్. ఆయన తోడు మీరు విడవకూడదు, మీ తోడు ఆయన విడవ, అలా కంబైన్డ్ గా ఉంటే మీరు ఎందుకు బాబాను మర్చిపోతారు, ఈజీగా మీకు గుర్తుంటుంది. అలాంటిది సహజయోగం ఉంటుంది, సహయోగిగా ఉంటారు, ఇంకా ఎగిరే కళల్లోనే వెళ్ళేటటువంటి పరిస్థితి స్వరూపులుగా ఉంటారు. మీ పురుషార్థం కూడా అంత ఈజీగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, అంత కంబైన్డ్ గా ఉంచుకుంటే. క్వశ్చన్ మార్క్ తీసుకోకండి, బిందువు పెట్టండి ప్రతి విషయానికి, అప్పుడు మీరు ఏమవుతారు, కళ్యాణికారిగా. ఓం శాంతి. संवार दी मेरी जिंदगानी, हम पे की आपने बड़ी मेहरबानी, मेरे बाबा मुझको दी खुशियां बेपनाह, मेरे बाबा मुझको दी खुशियां बेपनाह, आपकी इनायतें हैं आपकी निशानी, आपने संवार दी मेरी जिंदगानी। मुस्कुराई जिंदगी, सोई जो नसीब की लकीर वो सभी जगी, रोम रोम कहते प्रभु प्यार की कहानी, रोम रोम कहते प्रभु प्यार की कहानी, आपने संवार दी मेरी जिंदगानी, हम पे की आपने बड़ी मेहरबानी।
के दास्तां गए मन